ఇరవై ఆరు జనవరి 1950, 26th జనవరి 1950, లెఫ్ట్ నుంచి రైట్కు రావాలి. ఫస్ట్ ఏమో డేట్, 26 ఏమో డేట్, నెక్స్ట్ ఏమో జనవరి. జనవరి మంత్కి ఎంత? 1. జనవరి మంత్కి ఎంత? 1. 1900 నుంచి 1950, ఎన్ని లీప్ ఇయర్లు వచ్చినాయి? 50/4, 12 లీప్ ఇయర్లు వచ్చినాయి. ఏంటా లీప్ ఇయర్లు? 4 1s are 4 2s are 4 12s are, 12 లీప్ ఇయర్లు వచ్చినాయి. నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఫ్రమ్ 1900 to 1950, 1900 నుంచి 1950 వరకు ఎన్ని లీప్ ఇయర్లు వచ్చినాయి? 12. దాని తర్వాత నాకు కరెంట్ ఏ సంవత్సరం నడుస్తుంది? 50. లాస్ట్ 2 డిజిట్స్ చాలా ఈజీ సార్. ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయి, ఏ సంవత్సరం నడుస్తుంది, ఏ రోజు నడుస్తుంది, ఏ మంత్ నడుస్తుంది, సింపుల్ యాడ్ చేయండి. 50 + 12 = 62, 63 = 89, 89 / 7 = 7, 7 12 = 84, రిమైండర్ 5. మనకు రిపబ్లిక్ డే వచ్చిన రోజు థర్స్డే, లాజిక్ క్లియరా సార్? కొంచెం చూస్తూనే ఉంటే మనకు ఆన్సర్ తెలుస్తుంది. 26 ఏమో డేట్, ఇచ్చిన మంత్ ఏమో జనవరి 1. 1900 నుంచి 1950 వరకు ఉన్న లీప్ ఇయర్లు ఏంటి? 12 లీప్ ఇయర్లు వచ్చినాయి, రైట్? 12 లీప్ ఇయర్లు. 50 is the last 2 digits of the year, 58 is the last 2 digits of the year. 50 + 12 = 62, 63 = 89, 89 = 7 12 = 84, రిమైండర్ 5. 5 అంటే ఏంటి థర్స్డే. ఈ లాజిక్ క్లియర్ అయింది కదా సార్? నెక్స్ట్ వన్ ఇంకో క్వశ్చన్. 18th August 1984, 12th February 1968, 4th March 1976. మీరు చేసే తప్పులతోటి ఎగ్జాంపుల్. 18th August 1984, 12th February 1968, 4th March 1976. 1 by 1 డిస్కస్ చేద్దాం. 1 by 1. 18th August 1984, చాలా జాగ్రత్తగా చూడండి సార్. ఇదేమో 18, ఆగస్ట్ ఏమో మంత్కి ఎంత? ఆగస్ట్ మంత్కి ఎంత? 3 + 3. 84 ఎన్ని లీప్ ఇయర్లు వచ్చినాయి? 4 1/4 నుంచి 4 21 / 84 + 21 ప్లస్ ఆగస్ట్ డేట్ ఉంది, మంత్కి ఉంది, 21 ఉంది, రైట్? ఏ ప్రస్తుతం ఏ ఇయర్ ఉంది? 84 ఉంది. ఏ ఇయర్ ఉంది? 84. ఇక్కడ కూడా మొత్తము క్యాలకులేట్ చేయాల్సిన అవసరం లేదు, టైం వేస్ట్ చేసుకోకండి. 18 + 3 = 21, 21 7తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 7తో డివైడ్ అవుతుంది, ఇది కూడా 7తో డివైడ్ అవుతుంది. అంటే మొత్తం నంబర్ 7తో డివైడ్ అవుతుంది. 7తో డివైడ్ అయ్యే మొత్తం నంబర్ పర్ఫెక్ట్లీ 0 ఉంటే ఆన్సర్ ఏంటి? సాటర్డే. ఆర్ యు ఆల్ విత్ మీ? 18 3 అది క్యాలకులేట్ చేసుకున్నా కానీ మీకు ఆన్సర్ అదే వస్తుంది. 18 3 21 84, 18 + 3 = 21 డివైడ్ అవుతుంది. 21 కూడా డివైడ్ అవుతుంది, 84 కూడా పర్ఫెక్ట్గా డివైడ్ అవుతుంది. ఈ క్వశ్చన్ వాంటెడ్లీ నేను చేశాను సార్. 12th February 1968, ఇక్కడ మీరు తొందరపడి ఒక తప్పు చేస్తారు. 12th February 1968, ఇక్కడ చూడండి సార్. ఫస్ట్ ఏమో డేట్ 12, నెక్స్ట్ ఏంటి ఫిబ్రవరి 4, ఎన్ని లీప్ ఇయర్లు ఉన్నాయి? చాలా జాగ్రత్తగా చూడండి సార్. మనకిచ్చిన డేట్ ఏంటి? 12th February 1968, 1968 అనేది లీప్ ఇయర్. 28 ఫిబ్రవరి తర్వాత 29 ఫిబ్రవరి వస్తే అది లీప్ ఇయర్. 28 కన్నా ముందే ఆగిపోయింది ఇక్కడ.
1968 ట్వెల్త్ ఫిబ్రవరి అంటే 1904 అనేది లీప్ ఇయర్, 1908 అనేది లీప్ ఇయర్, 1964 అనేది లీప్ ఇయర్. 68 అంతవరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఫిబ్రవరి తర్వాత మంత్స్ ఇస్తే నేను అప్పుడు ఫిబ్రవరి 28 క్రాస్ అయింది కాబట్టి లీప్ ఇయర్ అని అనుకుంటా. క్వశ్చన్ ఏముంది, 12 ఫిబ్రవరి 1968 1904 లీప్ ఇయర్, 8 లీప్ ఇయర్, 12 లీప్ ఇయర్, 64 లీప్ ఇయర్, 68 నేను ఆ లీప్ ఇయర్ 28 ఫిబ్రవరి దాటిన తర్వాత తీసుకుంటాను. సో కాబట్టి ఇది 16. ఈ పాయింట్ మీకు అర్థం కావాలి సార్. ఈ ఇయర్ ఎంత, 16, ఇక్కడ రాసుకోండి. గివెన్ మంత్ గనక, ఇచ్చిన మంత్ గనక జనవరి ఆర్ ఫిబ్రవరి ఉంటే, జనవరి ఆర్ ఫిబ్రవరి ఉంటే, ఇయర్ లీప్ ఇయర్ ఉంటే, ఇచ్చిన మంత్ గనక జనవరి ఆర్ ఫిబ్రవరి అయ్యుండి ఇయర్ లీప్ ఇయర్ ఉంటే, స్టెప్ నంబర్ 3 చాలా కేర్ఫుల్గా చెయ్యండి. స్టెప్ నంబర్ 3 చాలా కేర్ఫుల్గా చెయ్యండి. ఎందుకు 16 వచ్చింది అర్థమై, 16 అది అసలు థర్డ్ స్టెప్ ఏంటి, ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయో అన్ని రాయాలి. 1904 లీప్ ఇయర్, 8 లీప్ ఇయర్, 12 లీప్ ఇయర్, 64 అది కూడా లీప్ ఇయర్, 1968 అది ఎప్పుడు ఇస్తాను లీప్ ఇయర్, 28 ఫిబ్రవరి దాటి 29 దాటి నాకు ఒకటి వచ్చినప్పుడు, 28 దాటి 29 వచ్చింది కాబట్టి ఈ ఇయర్ లీప్ ఇయర్ అని అంటాను. అర్థమైందా సార్? ఇచ్చిన మంత్ జనవరి ఫిబ్రవరి అని అంటే మనకు ఇయర్ లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ అని ఎప్పుడు తెలుస్తుంది, 28 ఫిబ్రవరి క్రాస్ అవ్వాలి. క్రాస్ అయి ముందు ఏమొస్తుందో దాని ప్రకారం లీప్ ఇయర్ ఆర్ నాన్ లీప్ ఇయర్ ఉంటుంది. 28 ఫిబ్రవరి తర్వాత ఫస్ట్ వచ్చింది అనుకోండి అదేమో నాన్ లీప్ ఇయర్, 28 తర్వాత 29 వచ్చింది అనుకోండి అదేమో లీప్ ఇయర్. అర్థమైందా సార్ అందరికీ? ఎవ్రీబడి ప్లీజ్ రిప్లై, ఈ పాయింట్ మీకు అర్థం కావాలి. తొందరపడి మీరు తప్పు చేస్తారు. ఇయర్ గనక లీప్ ఇయర్ అయి ఉంటే రైట్, ఆ లీప్ ఇయర్ 28 తర్వాత 29 వస్తే లీప్ ఇయర్, 28 తర్వాత 1 వస్తే నాన్ లీప్ ఇయర్. అసలు 28 దగ్గరికే వెళ్తలేను, 28 ముందే నేను స్టాప్ చేస్తున్నాను జర్నీని. సపోజ్గా నేను ఫ్రెండ్ని జీవీకే మాల్లో కలవాలి, జీవీకే మాల్లో వెళ్ళిన తర్వాత వాడు వస్తే కలుస్తాను. అసలు నేను వెళ్ళను కూడా వెళ్ళలేదు, నేను వాడిని కలిసే ఛాన్సే లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎవ్రీబడి కైండ్లీ రిప్లై, గివ్ ఏ ఎస్ ఇఫ్ ఇట్ ఈజ్ క్లియర్ టు యూ, గివ్ అన్ ఎస్ ఇఫ్ ఇట్ ఈజ్ క్లియర్ టు యూ. 4th March 1976 ఫస్ట్ ఏమో డేట్ 4, మార్చ్ ఏమో 4. నంబర్ ఆఫ్ లీప్ ఇయర్స్ ఇక్కడ మనం ఎన్నేసుకోవచ్చు, 4 మార్చ్, 28 దాటినాం సార్. సో కాబట్టి 19 ఇదేమో 76, ఇదేమో 76, 8 + 19 27, 27 + 76 ఇది 103. 103 డివైడెడ్ బై 7, 7 ones are 7, 33, 7 fours are 28, 5. ఎనీ డౌట్స్ ఆర్ దేర్ కైండ్లీ మెన్షన్.